హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టెట్ పేపర్ 2కి సంబంధించి మ్యాథ్స్కిని చూద్దాం. మ్యాథ్స్కి 24 క్వశ్చన్స్కి కీ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2, 8, 32 సో ఆన్లు గుణ శైలిలో ఉన్నాయి, దాని ఎన్నవ పదం 512 అయితే ఎన్ విలువ ఎంత అని ఉంది. మన గుణ శైలిలో ఉంటే డైరెక్ట్ ఎన్నవ పదానికి ఫామ్లో ఉంది, ఏ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ అని. ఏ అంటే 2, ఆర్ అంటే 4 వస్తుంది. అందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 5 to 12 ఇది కోస్ 2 into 4 టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఉంటుంది. అట్లా క్యాన్సిలేషన్ చేసి 4ని 2 స్క్వేర్గా రాసుకోవాలి. అప్పుడు 2 to 2 పవర్ ఆఫ్ 8 ఇది కోస్ 2 to 2n-2 అవుతుంది. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం చేస్తే 8 ఇది కోస్ 2n-2, అప్పుడు 10 ఇది కోస్ 2n, n ఇది కోస్ 5 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 5. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఇస్ 5. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇది డైరెక్ట్ క్వశ్చన్. స్థూపము మరియు శంకువుల ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అన్నాడు. స్థూపంది శంకుది అయితే 3:1 ఉంటుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 100 మంది ప్రజలు ఉన్న ఒక పట్టణంలో 44 మంది వార్తాపత్రికను చదువుతారు, 68 మంది వార్తా ఛానల్ను చూస్తారు, 8 మంది వార్తాపత్రికను చదవరు మరియు వార్తా ఛానల్ను చూడరు. అయినచో వార్తాపత్రిక మాత్రమే చదివే వారి సంఖ్య ఎంత అన్నాడు. సో 8 మంది ఏది చూడట్లేదు కాబట్టి 100 లెక్కన 8ని తీసేస్తే 92 మెంబర్సే ఏదో ఒకటి చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఫస్ట్ 20 మంది 2 చేస్తారు అని అనుకుందాం. బట్ కామన్గా ఇద్దరు 20 మంది ఉమ్మడిగా ఉన్నారని అనుకుంటే అప్పుడు 68, 44ని యాడ్ చేస్తే 112 అవుతుంది. అలాగే 20 మెంబర్స్ చేస్తే 92 అంటే మ్యాచ్ అవుతుంది. సో ఏంటి, 20 మంది కామన్ రెండింటిని అంటే వార్తాపత్రికను చదువుతారు మరి వార్తా ఛానల్ని చూస్తారు. కాబట్టి 44 మంది లెక్క 20 మంది చేస్తే 24 మంది మాత్రమే వార్తాపత్రికను చదువుతారు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 24 మెంబర్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. 2, 5, 10, 17, 26 సో ఆన్ స్టడీలో తదుపరి సంఖ్య ఏంటి అని ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే +3, +5, +7, +9, +11 యాడ్ చేస్తూ పోతున్నాడు. సో మనం +11 యాడ్ చేయాలి. 26 + 11 అంటే 37. సో ఆన్సర్ ఇస్ 4, 37. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. అరుణ్ బాబ్ టీమ్లు వరుసగా 2:1:3 నిష్పత్తిలో పెట్టుబడులతో ఒక వ్యాపారం ప్రారంభించారు. ఆ వ్యాపారంలో బాబ్కి వచ్చిన లాభం 1200 రూపాయలు అయితే వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత అనుంది. అప్పుడు అరుణ్ ఏ బాబ్ని బీ టీమ్ని టీ అనుకుంటే A:B:T ఇదిగో 2:1:3 ఉంది. వాటిని యాడ్ చేస్తే 6 అవుతుంది. బాబ్ లాభం 1200. సో మనకు మొత్తం లాభాన్ని ఎక్స్ అనుకున్నప్పుడు 1/6 × x ఇదిగో 1200గా తీసుకోవచ్చు. అప్పుడు ఎక్స్ ఇదిగో 7200 అవుతుంది. అంటే మొత్తం లాభము 7200. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, 7200. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. ఏ మరియు బిలు రెండు వియుక్త సమితులు అయితే నెంబర్ ఆఫ్ A:B ఏంటి అని అడిగిండు. వియుక్త సమితులు అంటే ఉమ్మడి మూలకాలు లేని సమితులు. కాబట్టి A:B అంటే మనం అందులో ఇందులో ఉండేటువంటి సమ్మేళనం రాస్తాం. కాబట్టి నెంబర్ ఆఫ్ A + నెంబర్ ఆఫ్ B ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాకాలు వరుసగా 105 and 7. వాణిలో ఒక సంఖ్య 21 అయితే రెండో సంఖ్య ఏంటి అన్నాడు. దానికి డైరెక్ట్ ఫార్ములా ఉంది మనకి. రెండు సంఖ్యల లబ్ధము ఇది ఈక్వల్స్ టు కాసాగు ఇంటూ గాసాబా. అందులో మనం ప్రతిక్షేపిస్తే ఒక సంఖ్య 21, మరొక సంఖ్యను ఎక్స్ అనుకోవాలి. కాసాగు 105 × గాసాక 7. అప్పుడు 21 పంపిస్తే భాగిస్తుంది, దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఎక్స్ ఇది కోసం 35 వస్తుంది. సో రెండవ సంఖ్య 35 అన్నట్టు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 35 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్. బిందువులు 0, 2, 0, 4 and 3, 3లతో ఏర్పడే త్రిభుజ గురుత్వ కేంద్రము మరియు మూల బిందువుల మధ్య దూరం ఏంటి అన్నాడు. ఫస్ట్ గురుత్వ కేంద్రాన్ని కనుక్కోవాలి. దాని ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. అందులో ప్రతిక్షేపిస్తే మనకు గురుత్వ కేంద్రం 1, 3 వస్తుంది. దానికి మూల బిందువుకు మధ్య దూరానికి సూత్రం √x2 + y2 అంటే √1² + 3² అంటే √10. సో ఆప్షన్ ఇస్ √10. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్. 6 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల ఒక ఇనుప బంతిని కరిగించి 8 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్థూపాన్ని ఏర్పరిస్తే ఆ స్థూపం ఎత్తు ఎంత అన్నాడు. కరిగించి అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఘన పరిమాణాలు సమానమని. అప్పుడు గోళంది ఘన పరిమాణం 4/3 π r³ అండ్ స్థూపంది π r² వచ్చి రెండు ఈక్వల్ చేస్తే పై క్యాన్సిల్ అవుతుంది. వ్యాసార్థాలు ప్రతిక్షేపిస్తే 4/3 × 6 × 6 × 6 ఇదిగోస్ 8 × 8 × h అవుతుంది. అప్పుడు h ఇదిగోల్స్ ఇట్లా క్యాలిక్యులేషన్ చేస్తే 4.5 సెంటీమీటర్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్, 4.5 సెంటీమీటర్. నెక్స్ట్ 10th వన్. P(E)=0.05 అయినా ఈ కాదు అనే ఘటన సంభావ్యత. ఈ కాదు అంటే P(E)². సో మనకు ఫార్ములా ఉంది P(E)=1 - P(E) అని. 1 లెక్కించి P(E)ని తీసేస్తే 0.95 అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 0.95. 11th క్వశ్చన్. 2 tan 30 / 1 tan² 45 అంటే tan 30 వాల్యూని tan 45 వాల్యూని ప్రతిక్షేపించండి. ప్రతిక్షేపిస్తే 2/√3/2/1 అవుతుంది కింద. సో కింద ఉండేటువంటి భిన్నాన్ని పైకి పంపిస్తే 2/√3 × 1/2 2 క్యాన్సిల్ 1/√3 అవుతుంది. 1/√3 అంటే tan 30గా రాయొచ్చు. సో ఆప్షన్
టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ టెన్ థర్టీ. ట్వెల్త్ వన్ కోసెక్ టీటా ప్లస్ కాట్ టీటా బై కోసెక్ టీటా మైనస్ కాట్ టీటా విలువ ఎంత అంటే దీని లవహారాన్ని కోసెక్ టీటా ప్లస్ కాట్ టీటా తోటి గుణించండి. అప్పుడు లవంలో కోసెక్ టీటా ప్లస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ వస్తుంది, కింద కోసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా వస్తుంది, హారం వన్ అవుతుంది. సో ఆన్సర్ కోసెక్ టీటా ప్లస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ అంటే ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్వెల్వ్ వన్కి, ట్వెల్త్ వన్కి. నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ చూద్దాం. మూడు ఏడు పదకొండు డాష్ డాష్ అన్నది అంక శ్రేణి మరియు వన్ త్రీ నైన్ డాష్ డాష్ అన్నది గుణశ్రేణి అయితే ఆ రెండు శ్రేణులలో మొదటి ఉమ్మడి సంఖ్య ఏంటి అన్నాడు. అప్పుడు మనం ఈ గుణశ్రేణి రాద్దాం. వన్ త్రీ నైన్ అంటే వన్ ఇంటూ త్రీ, త్రీ ఇంటూ త్రీ చేస్తున్నాడు, నైన్ ఇంటూ త్రీ చేస్తే ట్వంటీ సెవెన్ వస్తుంది. నెక్స్ట్ అంక శ్రేణి చూస్తే త్రీ సెవెన్ లెవెన్ అంటే ఫోర్ ఫోర్ యాడ్ చేస్తున్నాడు, నేను కూడా ఫోర్ ఫోర్ యాడ్ చేసుకుంటూ పోతే ట్వంటీ సెవెన్, ఒక ట్వంటీ త్రీ ప్లస్ ఫోర్ అంటే ట్వంటీ సెవెన్ వస్తుంది. అంటే రెండిట్లలో ఫస్ట్ వచ్చే ఉమ్మడి ట్వంటీ సెవెన్, ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్టీన్త్ వన్ సీత ఒక స్కూటర్ను రూపాయలు పదివేలకు కొని దాని రిపేర్కు ఎనిమిది వేల ఖర్చు చేసింది, ఆమె ఆ స్కూటర్ను పంతొమ్మిది వేల ఎనిమిది వందలకు అమ్మితే సీతకు వచ్చిన లాభ శాతం ఎంత అని అంటుండు. సో ఇప్పుడు కొన్న వేళ పదివేలు ప్లస్ ఎనిమిది వేలు అంటే పద్దెనిమిది వేలకు ఉన్నట్టు, అమ్మిన వేళ పంతొమ్మిది వేల ఎనిమిది వందలు, అమ్మిన వేళ ఎక్కువ ఉంది కాబట్టి లాభం వచ్చినట్టు, లాభము పద్దెనిమిది వందలు వచ్చింది అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ చేస్తే. సో లాభ శాతం అంటే లాభం బై కొన్న వేళ ఇంటూ హండ్రెడ్ ఫార్ములా, అలా ప్రతిక్షేపించి క్యాన్సిలేషన్ చేస్తే మనకు 10% ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ 10%. ఫిఫ్టీన్త్ క్వశ్చన్. ఒకేసారి మూడు నాణ్యములను ఎగరవేస్తే మూడింటిపై బొమ్మ వచ్చే సంభవ్యత. మూడు నాణ్యములను ఒకేసారి ఎగరవేసినారు అంటే మనకు మొత్తం పర్యవసనాల సంఖ్య అంటే ఎన్ ఆఫ్ ఎస్ 8 అవుతుంది. మూడు బొమ్మలు పడాలి అంటే ఒకటి ఛాయిస్ ఉంటుంది కాబట్టి 1/8 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. సిక్స్టీన్త్ వన్ సైన్ 60/cos 30 ఇంటూ కాస్ 90 అంటే కాస్ 90 జీరో కాబట్టి, జీరో ఇంటూ సంథింగ్ జీరో కాబట్టి ఆన్సర్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జీరో. నెక్స్ట్ సెవెంటీన్త్ వన్ 6² × 3⁴ ఇంటూ 4³ ఇంటూ 6² పెద్ద సంఖ్య ఏది అంటే 6² అంటే 36, 3² అంటే 81, 4³ అంటే 64, 2⁶ అంటే 64. ఇందులో 81 పెద్దది కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్, 3⁴. నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్, log(8)/3 ఇంటూ log(9)/5 ఇంటూ log(125)/2 విలువ ఎంత అంటే 8ని 2³ రాయొచ్చు, 9ని 3² రాయొచ్చు, 125ని 5³ రాయొచ్చు. అప్పుడు 3log(2)/3 ఇంటూ 2log(3)/5 ఇంటూ 3log(5)/2 అవుతుంది. అప్పుడు 3 × 2 × 3 మల్టిప్లై చేసుకుంటే అప్పుడు log(2)/3 log(2)/log(3) రాయొచ్చు, log(3)/5ని log(3)/log(5) రాయొచ్చు, log(5)/2ని log(5)/log(2) రాయొచ్చు. అన్నీ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 18 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 18. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. ఏబీ రేఖాఖండం యొక్క పొడవు 63 మీటర్స్, ఏబీని ఏపీ ఈస్ట్ ఏబీ ఇదిగో 3:10 అయ్యే విధంగా పి అనే బిందువు విభజిస్తే ఏబీ యొక్క పొడవు అంటుండు. అప్పుడు ఏపీ ఈస్ట్ ఏబీ ఇచ్చిండు, మనకి ఏబీ ఈస్ట్ పీబీ కావాలి. సో టోటల్ 10 భాగాలు కాబట్టి అందులోకి నుంచి ఏబీ 3 అయితే పీబీ 7 అవుతుంది, అంటే 3:7. 3+7 చేస్తే 10, మొత్తం 10 భాగాలు. అప్పుడు పీబీ రావాలంటే పీబీ 7 భాగాలు కాబట్టి 7/10 ఇంటూ టోటల్ లెంత్ 63. అప్పుడు దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 44.1 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, 44.1. ఇది 19th ఆన్సర్. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20, x² + 8x + 15 = 0 సమీకరణం యొక్క మూలాల భేదం అన్నాడు. ఫస్ట్ మూలాలు కనుక్కోవాలి. ఎక్స్ స్క్వేర్ గుణకం స్థిరపదాన్ని గుణించి చేస్తే ఈ విధంగా వస్తుంది, x² + 3x + 5x + 15 = 0 రాయొచ్చు. దాని కారణాలను కూడా -3 - 5 వస్తే, భేదం అంటే -3 - -5 వస్తే -3 + 5 అంటే 2 అవుతుంది. సో భేదం 2, ఆన్సర్ ఇస్ 2, ఆప్షన్ 2. నెక్స్ట్ 21, ఏ సబ్సెట్ బి అయితే ఏ యూనియన్ బి అన్నాడు. ఏ సబ్సెట్ బి అంటే ఏ అనేది బీకి ఉపసమితి, అంటే ఏలో ఉండే ప్రతి మూలకం బీలో ఉంటుంది కాబట్టి ఏ యూనియన్ బి వేస్తే మనకు ఆన్సర్ బి వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ అంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ బి వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ 22, ఒక పనిని 12 రోజులలో చేయగలడు మరియు బి అదే పని 8 రోజుల్లో చేయగలడు, సి సహాయంతో ఆ పనిని ముగ్గురు కలిసి 4 రోజుల్లో చేయగలరు, అయితే సి ఒక్కటే ఆ పనిని ఎన్ని రోజులు పూర్తి చేయగలడు అంటే ఏ ఒక్కరోజులో చేయి పనిని కనుక్కోవాలి, 1/12 అవుతుంది. బి ఒక్కరోజులో చేయి పని 1/8 అవుతుంది. సి ఒక్కరోజులో చేయి పని 1/x అనుకున్నాము. అప్పుడు ముగ్గురు కలిసి 4 రోజుల్లో పూర్తి చేస్తారు కాబట్టి 1/12 + 1/8 + 1/x ఇదికొస్ 1/4 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 1/x ఇదికొచ్చి 1/4 ఇవాటి పంపిస్తే -1/12 - 1/8 అవుతుంది. కాస్ అగిస్తే 24 ఇలా వస్తుంది, 6 - 2 - 3. అప్పుడు 1/x ఇదికొచ్చి 1/24 వస్తుంది, అంటే సి ఒక్కడే పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలడు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23, సెక్టీటా మైనస్ టాంటీటా ఇదికొచ్చి 1/8 అయితే సెక్టీటా ప్లస్ టాంటీటా విలువ ఎంత అన్నాడు. అప్పుడు మనకు సర్వ సమీకరణం ఉంది, sec²θ - tan²θ = 1 అని. అప్పుడు సెక్టీటా ప్లస్ టాంటీటా ఇంటూ సెక్టీటా మైనస్ టాంటీటా ఇదికొచ్చి 1 కాబట్టి
అప్పుడు సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ 1/8 ఇది కోస్ట్ 1 అంటే సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఇది కోస్ట్ 8 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 8. ఇది 23కి. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్, వృత్త స్పర్శరేఖ మరియు వ్యాసార్థాల మధ్య కోణం అన్నాడు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. స్పర్శరేఖ వ్యాసార్థానికి లంబ కోణం ఉంటుంది, అంటే 90 డిగ్రీస్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.